హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తురు మ్యాజిక్ గాడ్. సో ఇవాళ ఏంటంటే మనకు డే 2 అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుందిగా వీళ్ళందరూ ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. సో ఈ ప్యాకింగ్ చేసినాక మనం బండి మీద వేసుకోవడమే లేట్ ఉంటది. సో ఏంటంటే మనం వచ్చేసినాం కదా మధ్యాహ్నం ఆ టైం కల్లా. సో మళ్ళీ మనం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ రెస్ట్ తీసుకొని చెప్పి అన్నం తినేసి రెడీ చేసినాం మేము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2:30-3 అవుతుంది అన్నమాట. సో ఇప్పుడైతే ప్యాకింగ్ అయిపోతుంది. సో మనకైతే బండి వచ్చేసింది కదా. సో ఏంటంటే మనం ఇంత ముందుకే మనం తీసుకునేది ఒక్క తోట కాదనమాట, రెండు తోటవి. సో వేరే దగ్గరికి ఆల్రెడీ వెళ్ళేసి వచ్చేసినాం. సో అక్కడ ఏం రికార్డ్ చేయలేదు, మన దాంట్లో కెమెరాలో చార్జింగ్ లేకున్నది. సో అక్కడ ఏం రికార్డ్ చేయలేదు. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 60 బాక్స్ దాకా మనం అయితే ఫిల్అప్ చేసుకుని వచ్చేసినాం మా దాంట్లో. ఇంకా రిమైనింగ్ 60 ఉంటాయి, 60 ఎంత చేంజ్ ఒక 55 దాకా ఉన్నాయి ఇంకా రిమైనింగ్. అవి ఇక్కడ ఈ తోటలో ప్యాకింగ్ చేసుకుని వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు. సో అందుకనే మనం అక్కడ ఆల్రెడీ ప్యాక్ చేసుకుని వచ్చేసినాం. సో ఇప్పుడు బండి అయితే మనం రివర్స్ తీసుకొని ఇక్కడ ఒక సెంటర్ ప్లేస్ వెడ్జి పెట్టేస్తే అక్కడ తెచ్చి మనకు ట్రైల్ అనేది తెచ్చి పెట్టేస్తారు అన్నమాట. అక్కడ నింపేటండి ఆల్రెడీ బాక్స్లో, కానీ ఇప్పుడు ఎత్తేదే డైరెక్ట్. ఇప్పుడు అన్ని బాక్స్ల పైన అయితే పోసేసిన కొన్ని ఎక్స్ట్రా అనమాట. సో ఇట్లా అయితే బండి అయితే మంచిగా నీట్గా ప్యాకింగ్ చేసి ఇట్లా అయితే కడతారనమాట. మంచిగా ఎందుకంటే కింద పడకుండా ట్రేస్ అన్ని దాని మీద ఒకటి పెట్టేసి నీట్గా పెట్టేసిండు. సో ఇట్లా అయితే ప్యాకింగ్ చేసి ఉంటుంది మొత్తం ట్రేస్ అన్ని. ఇప్పుడు ఈ బండిలో వచ్చేసి మొత్తం 120 ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడు బండి కింద 4 టైర్ల కింద 4 మాడికలు అయితే పెట్టేసినాం, స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో, ఇంకా మొదలెడతామా. అయిపోయింది, బండి అయితే స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం రోడ్ మీద ఎక్కినట్టు అంటే ఇప్పుడు మాడిక ఏమంటారు తోట నుంచి బయటకు వెళ్తుంది అన్నమాట ఇప్పుడు బండి. సో గైస్ ఫైనల్గా అయితే మనం తోట నుంచి బయటకు వచ్చేసినాం. సో బండి లుక్ అయితే ఇది ఫ్రంట్లో. సో ఇప్పుడైతే బండి రెడీ అయిపోయింది అనమాట మనకైతే. సో చూస్తున్నారు కదా ఫుల్ లోడ్ తోట అయితే సెటప్ అయిపోయి రెడీగా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం హైదరాబాద్కి. సో మనమైతే ఇప్పుడు ఈ టైం 5:30 అయితే స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాను అనమాట. సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అవుతుంది, అయితే నెక్స్ట్ లెవెల్. అసలు హైవే పక్కన సన్సెట్ వ్యూ చూసుకుంటూ పోవడం అయితే వేరే వాళ్ళు అంటే పర్సనల్ కొనుక్కుంటా అన్నారు. సో వాళ్ళ దగ్గరకు వచ్చి ఇక్కడ టు మాడికలు ఎట్లున్నాయని చెక్ చేసుకున్నాడు ఆయన. సో ఆయన 35 రూపీస్ ఏమి ఇస్తా అన్నాడు. సో తను ఏమన్నాడు అయితే రైతు వద్దులే మార్కెట్లోనే అమ్ముకుందామని అన్నాడు. సో అదే డిస్కషన్ చేస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం ప్లేస్ నుంచి చంద్రాయన్ గుట్ట. సో నిన్న లాస్ట్ ట్రిప్ వచ్చిన రూట్లోనే వచ్చినాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం మనం. సో ఇంకా అప్పటికి 10:30 ఏం అవుతుంది టైము. సో ఆకలి అయిపోయింది. సో అందుకే మనం ఎగ్జాక్ట్లీగా ఔటర్ రింగ్ రోడ్, మన అవుట్స్కట్స్ దాటినాక ఓఆర్ఆర్ దాటినాక టువర్డ్స్ విజయవాడ రూట్లో ఆ దాబాలో ఆగి సో అందుకే తినేద్దామని ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం మార్కెట్కి. సో ఇక్కడ చూడండి మనం అయితే ఎంటర్ అయిపోయినాం వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం బాట సింగరం. సో గుర్తు పెట్టుకోండి, సో ఫ్రూట్స్ అంటే మన పండు దొరికేవి అన్ని ఇక్కడ మార్కెట్ ఎక్కడ అంటే మనకు హోల్సేల్ రేట్లో కావాలంటే బాట సింగరం అయితే వచ్చేయండి. సో ఇక్కడైతే మనకు హోల్సేల్లో దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడే అనమాట ఎవరైనా సరే మాడికాయలు తెచ్చి అమ్మేది మార్కెట్. సో ఎగ్జాక్ట్లీ మేము వచ్చి ఇప్పుడు కలింగర్ పండు మార్కెట్ దగ్గర వచ్చి మేమైతే వేపిట్ చేయించు. సో ఎందుకు మేము ఇక్కడ వేపిస్తున్నాం ఏందన్నది అంటే మీరు మార్కెట్ లోపలికి వెళ్ళినాక మీకు అర్థమవుతుంది ఎందుకనేది. లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియోలో అర్థమవుతుంది. ఓకేనా, ఈ వేబీడ్జికి వచ్చినాం మేమైతే. ఇక్కడ బండి కనిపిస్తుంది. సో ఇదేంటంటే ఇది ద్రాక్ష పండ్లు ఇంకా కలింగర పండ్లు ఉంటాయి కదా, సో ఆ మార్కెట్ అనమాట ఇది. అంటే ఏ పండ్లకు అది సపరేట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి కలింగర పండు అంట, కలింగర ఉంది, అది వచ్చేసి ద్రాక్షదంట. ఇవి రైతు అంటే ఉన్నాయి ఇప్పుడు నాకు తెలిసిన వరకు వీళ్ళు చెప్తుండ్రు. ఇంకా అటు ఏ ఉన్నాయి తెలియదు, సపరేట్ ఉన్నాయంట ఏ పండుగ కాదు సపరేట్. ఇట్లా బండ్లు తెచ్చినాక ఎవరు వాళ్ళకి సపరేట్ పెడతారు ఇట్లా, లేదంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన మా బాబాయ్ ఓన్ కాబట్టి ట్రేలు
కింద పోడేస్తున్నాం అన్నమాట. అట్లా ఉంది కదా, అట్లా పోసేసి మనం ట్రైల్ తీసుకొని వెళ్ళిపోతాం. ఎవరు అయితే రైతులు ఉంటారు కదా, అంటే ఈ తోట ఓనరు, వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళ రేటు ఎంత పడ్డది ఏం తీసుకొని మార్నింగ్ అయితే మళ్ళీ ఇంటికి వస్తాం అన్నమాట. సో అది కథ. మనం టైం వచ్చేసి 11:56 అవుతుంది. మనం ఈ టైంకి నిన్న హైదరాబాద్కి వచ్చేసినాము, అంటే మౌలాలి అని ఆ ప్లేస్కి వెళ్ళిపోయినాం. ఇలా వీడియో చూడండి, ఈ వీడియో కంటే ఒక బయట అన్లోడ్ చేస్తారు. ఇగో ఇక్కడ ఉన్నారు కదా, ఈ అన్న వాళ్ళు దింపుతున్నారు. చూడండి కనిపిస్తుందా, డైరెక్ట్ కింద వస్తారు, మనకు మళ్ళీ ట్రైల్ ఇచ్చేస్తారు. లాస్ట్ వీడియోలు ఇచ్చింది కదా సేమ్ అట్లనే అనమాట. చూస్తున్నారు కదా మనం ఇందాక కాంట వేసుకొని వచ్చింది నా ఏమైంది. సరే చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయి బ్యాక్లో, ఇవన్నీ కాంట వేబిడ్జ్ కోసమే వెళ్తున్నాయి అనమాట కాంట వేసుకోవడానికి. వీడని తిలకిస్తున్నాడు. అరే 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 రే 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 ఎందుకు రా ఎందుకు రా పోటీ అరే. ఇగో ఈ బులోరో చూడండి, వీడు చింకిల్ చింకిల్ లైట్లు వేసుకుని ఉన్నాడు. ముందంటే లేపుడు లేపుతున్నాడు, పాప మాట ఆడేసి. ఎందుకురా అయ్యా, హీరో పద్ధతి రావచ్చు కదా, దేనికండి అంటే ఎవరికి తొందర అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి రెడీ అయ్యి వద్దామని ఎవరి బాధలో వాళ్ళు ఉన్నారు. కంటి స్టార్ట్ చేసుకుంటాం, కంటిన్యూ వస్తూనే ఉంది. ఆ బండి చూడండి ఏడబోతుందా, బా 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 మరి ఆగండ్రా, ఈ బండిని ఓనియంట్రా నాయన. చూడండి ఒకసారి బండ్లు తిప్పండ్ర బండ్లు అన్నట్టే ఉంది. వీళ్ళు తాకుతారా తాకుతుందిరా తాకుతుందిరా బండి తాకుతుందిరా రే రే మరి ఎందుకురా టాటా అన్నం చేసింది బాబు టాటా. చెంకీల అంగీలేసి చెంకీల లైట్లు వేసి ఓకే మన మడ్డి కాడికి అయితే వెళ్ళిపోతాం. పరిస్థితి అయితే ఇట్లా ఉంది, వేబిడ్జ్ కాడ లైన్ ఇదంతా లైన్ అనమాట. ఇది దీంతో తలకనొప్పి ఎందుకు అనుకొని మనం బయటనే వేబిడ్జ్ కాడ వెళ్ళి కాంట వేసుకొని వచ్చినాం అనమాట. ఇది పరిస్థితి, మనం అయితే వెళ్ళిపోదాం. ఇందుకంటే ఎక్కువ తీస్తే ఇంకేం లేదు, ఇదేం లేదు మనకు చూపించడానికి. పెద్ద మీరు కొట్లాడుతున్నారు, ఒకరి నుంచి ఒకటి వెళ్తున్నారు. అగో పాట ఒక ముందుక అవుతాను. ఇంకో బండి వచ్చింది, అగో వెనకాల చూడండి, అగో ఆ బండి వారిని అదే బుల్లరో చూడగో పక్కన బుల్లరో చూడండి. వెళ్ళిపోయింది అది, తాకింది ఆ బండికి ఆల్రెడీ. అన్న వాళ్ళు మెయిన్ వెళ్ళిపోయింది అంట, అన్న చూడండి నన్ను ఎట్లా వస్తున్నారా అని చెప్తున్నారు. ఇది చూడండి ఒకసారి, ఇట్లా పోటీ పడుతున్నారు. ఒక్క బండి వేయగా మూడు బండ్లు తెచ్చి అడ్డం పెట్టుకుంటున్నారు లైన్లో రాకుండా. లైన్లో వస్తే అర్ధ గంటలో అయిపోతుంది. ఇది వీళ్ళకి ఇక్కడ వెళ్ళి ఒక వన్ అంటే 1 అవర్ ఉంటుంది అన్నమాట. ఒకటి అయిందంటే ఎవ్వరు కనిపించారంట ఇక్కడ. ఎందుకు మెల్లగా చేసుకోవచ్చు కదా, ఆగమాగం వస్తున్నారు అసలు. ఒక్కరి మీద ఒకరు బండి, ఒక బండి అయితే అక్కడ ట్రైన్ ఉంది కదా, ఇక ఆ మట్టి ఆ గడ్డ ఎక్కిపోయింది. ఇందాక చూసింది కదా మరి, అక్కడ ఉంది ఆ బండి. డబల్ పడుతున్నాను, డబల్ పడితే అక్కడ ఒకటే వే పెట్టింది. ఒక ట్రైన్ ఎరగొట్టింది కనిపిస్తుంది కదా, మొత్తం దండి చేసింది ఎక్కించి. ఇక తాకుతుంది, అరే 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 కొంచెం. సో ఇందాక చూపించినాం కదా అక్కడ లైన్లంతా. సో అలా బండ్లన్నీ లైన్లో వచ్చి ఇట్లా వేబిట్ చేయించుకొని లోడ్ బండ్లన్నీ చెక్ చేసుకొని మళ్ళీ అన్లోడ్ అయినాకి వస్తాయి అన్నమాట. సగం అక్కడ అన్లోడ్ చేసిండు, ఇంకా కొన్ని ఉన్నాయి, సగం ఉన్నాయి ట్రైలు. మొత్తం తిరిగేసి వచ్చిన ఇప్పుడైతే బండ్లకు వచ్చేసిన, ఇంకా అన్లోడింగ్ చేస్తున్నారు. ఇందాక కరెంట్ పోయింది, సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. పండుకుంటున్నా, బండి నడిపేది ఉంది ఇక్కడ. పండుకొని నేను మళ్ళీ మొత్తం అన్లోడింగ్ అయినాక కలుద్దాం. అయితే నిద్ర వస్తుంది, కొద్దిసేపు బజ్జుకుంటాం. బాయ్ బాయ్. సో గైస్ మనం అయితే రెడీ అయిపోయినాం, ఇంకా బండి స్టార్ట్ చేసేస్తున్నాం. సో మనదంతా క్లియర్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు బ్యాక్ టు హోమ్, గెట్ రెడీ డ్రైవింగ్ మోడ్, కొంచెం ఛాయ్ తాగి మళ్ళీ రెడీ అయిపోదాం. సో కొంచెం ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు మనల్ అందరు అక్కడ వెయిట్ చేస్తున్నారు, వెళ్దాం. బై బాయ్ బై బై మార్కెట్, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కలుద్దాం. సో ఇప్పుడైతే బ్యాక్ టు హోమ్.
సో గైస్ మొత్తానికి అయితే మన మాడి పనుల లోడ్ అన్లోడ్ చేసేసి సో ఇప్పుడైతే మనం ఓఆర్ఆర్ టోల్ ప్లాజా అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మనం ఓఆర్ఆర్ ఎక్కేస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ వరకు అయితే రికార్డ్ చేసినా. సో ఇక్కడ నుంచి నేను ఓఆర్ఆర్ ఎక్కినాక నేను డ్రైవ్ చేసిన అనమాట. ఈ మాడికాయలు ఎంత రేట్ పోయినాయంటే 33 రూపీస్ పోయినాయి అనమాట పర్ కేజీస్. మార్కెట్ లో అమ్మితే ఏంటంటే మనం తీసుకున్న మాడికాయలకు అంతా ఒకటే రేట్ వస్తుంది, 33 రూపీస్ ఇస్తారు పర్ కేజీకి. సో మనకి ఎంత లోడ్ ఉంటే అంత అవుతుంది అనమాట. సో బయట ఏంటంటే లోడ్ కు సపరేట్ ఇస్తారు, బండి కిరాయి కూడా సపరేట్ ఇస్తారు అనమాట. సో మనకు కిరాయి అమౌంట్ అయితే సేఫ్ అయిపోతుంది మిగులుతుంది అనమాట. సో మీకు రేట్ పడితేనే అమ్మండి, లేకపోతే లేదు మార్కెట్ కి వెళ్ళి అమ్మండి. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి. మనం చిన్న జీర ఆశ్రమం తెలుసు కదా, సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కా నుంచి మనం అయితే ఆ రూట్ లో ఎవరు ఉంటున్నారు అనమాట. మనం NH 44 కి అయితే కలుస్తాం. సో అందుకే మేమైతే ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రూట్ లో వచ్చిన అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా లైటింగ్ సెటప్ తోటి అదిరిపోయింది. సో గైస్ ఫైనల్ గా అయితే మనం వచ్చేసినాం పెబ్బేరికి. 3.5 అవర్స్ తర్వాత మనం అయితే పెబ్బేరికి వచ్చేసినాం. బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటే దెన్ బై బై.